అండ్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక కప్పు శనగపప్పు తీసుకుంటానండి. దీన్ని మనము సిమ్లోనే పెట్టేసి తక్కువ మంటలోనే పెట్టేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం బ్రౌన్ కలర్లో కలర్ చేంజ్ అయిన తర్వాత దీన్ని తీసి పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టేద్దాము. తర్వాత సేమ్ ప్యాన్లోకి సేమ్ కప్ మెజర్మెంట్తో ఉద్దిపప్పును కూడా తీసేసుకుంటాను అనమాట. ఇవి కూడా కలర్ చేంజ్ అయ్యేదాకా బాగా మనము వేయించుకోవాలి. ఉద్దిపప్పు కూడా చూడండి, బాగా వేగి కలర్ చేంజ్ అయింది. ఇప్పుడు దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే ప్యాన్లోకి ఒక కప్పు కరివేపాకుని కూడా తీసుకున్నానండి. దీన్ని కూడా కొంచెం బాగా వేగేదాకా వేయించుకోవాలి. కరివేపాకు కూడా బాగా వేగిపోయిందండి, దీన్ని కూడా తీసి పక్కన పెట్టేసుకుందాం. తర్వాత అదే ప్యాన్లోకి నేను 1 టీ స్పూన్ జీరా, తర్వాత 1-2 స్పూన్ల దాకా ధనియాల్ని కూడా తీసేసుకున్నాను. ఇవి కూడా బాగా ఎర్రగా వేయించుకునేద్దాము. ఇవి కూడా బాగా వేగాయండి, దీన్ని కూడా తీసి పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఒక 10 నుంచి 15 దాకా ఒట్టి మిరపకాయలు తీసుకున్నానండి. గింజలతో పాటు తీసుకోండి, వేగితే చాలా బాగుంటుంది టేస్ట్. మీకు కలర్ కావాలంటే నేను వేడి మిరపకాయ కూడా వేసానమాట, కొంచెం కలర్ఫుల్గా ఉండడానికి కోసం. ఒక 2 చించి వేసేసేయండి, బాగుంటుంది కలర్ఫుల్గా రైస్లోకి. ఇవి కూడా ఇప్పుడు బాగా వేయించేసుకుందాము. ఇవి కూడా బాగా వేగిపోయాయండి, దీన్ని కూడా పక్కన తీసి పెట్టేద్దాం. ఇప్పుడు మన మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఇది, మునగాకు బాగా వాష్ చేసేసి పెట్టుకున్నానమాట. దీన్ని కూడా కొద్ది కొద్దిగా ప్యాన్లోకి వేసుకుని, అంతా వేస్తే బాగా వేగదు కాబట్టి కొద్ది కొద్దిగా వేసుకుని దీన్ని కూడా పొడి పొడిలాగా కొంచెం వేయించుకుందాం, డ్రైగా వేయించుకుందాం అంతే. ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని బాగా వేయించేసుకుందాము. కావాలంటే ఆయిల్ కూడా వాడచ్చు, నేను ఆయిల్ వేయకోకుండా అలాగే వేయించుకున్నాను అనమాట, కొంచెము వాటర్ అంతా వెళ్ళిపోని అనేసి. మునగాకులో వచ్చేసేసి ఎన్నో రకాల ఆరోగ్య సంబంధిత మెడిసిన్స్ ఉన్నాయండి, చాలా మంచి క్యాలరీస్ అయితే దీనిలో ఉన్నాయి. వీక్లీ వన్స్ లేకపోతే మనకి ఎప్పుడెప్పుడు దొరికితే అప్పుడప్పుడంతా మునగాకు తింటే హెల్త్కి చాలా మంచిది. యాక్చువల్లీ ఇలా మనం ఈరోజు చేస్తున్న రెసిపీ వచ్చేసేసి మనం రోజు 1 స్పూన్ కావాలంటే వేడివేడి అన్నంలోకి 1 స్పూన్ నెయ్యి వేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. చూడండి, ఇలా బాగా వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంది. ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని బాగా వేయించేసుకోవాలి. వేయించుకుంటే కొంచెం ఇది బాగా చూడండి, వాటర్ అంతా వెళ్ళిపోయి బాగా కొంచెం ఇలా కనున్నది డ్రై వస్తుందన్నమాట. ఇలా కొద్ది వేయించుకోవాలి. చూడండి, ఇంత మాత్రం వేగితే చాలండి. దానిలో ఉన్న చిన్న చిన్న కాడలు కూడా కొంచెం బ్రౌన్ కలర్ లాగా అయ్యాయి చూడండి. అప్పుడు మనకి మిక్సీ జార్లకి ఇవి వేసినా కూడా బాగా పౌడర్ అయ్యేదానికి మనకి బాగుంటుంది అనమాట, గ్రైండ్ చేసుకునేదానికి కూడా. ఇంత మాత్రం చాలు. ఇప్పుడు దీన్ని పక్కన తీసిపెట్టేసి మిగతా మునగాకుని కూడా ఇలాగే ఫ్రై చేసేసి పెట్టేద్దాం. మిక్సీ జార్ తీసుకునేసి మనం వేయించుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ దీనిలోకి వేసేద్దాము. తెల్లవాయలు కూడా ఒక 10-15 దాకా తీసుకున్నాను అనమాట, ఇవి కూడా దీనికి వేసేస్తున్నా. రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసుకోవాలి. దీనిలోకి కొద్దిగా చింతపండు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్ని కలిపి ఇలా పౌడర్ చేసుకున్నాను. తర్వాత మనం వేయించి పెట్టుకున్న మునగాకుని దీనిలోకి వేసేసి బాగా గ్రైండ్ చేసుకుందాం. ఇలాగైతే గ్రైండ్ చేసుకున్నాను అనమాట. ఈ పొడిని, ఈ మునగాకు పొడిని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఒక కంటైనర్లోకి వేసుకునేసి 15-20 డేస్ దాకా నిలువ పెట్టుకోవచ్చండి. రోజు 1-2 స్పూన్లు దీన్ని తినే దానివల్ల హెల్త్ చాలా బెనిఫిట్స్ ఉంటాయి. వేడి అన్నంలోకి ఇలా నెయ్యి వేసుకునేసి ఇలా పొడి వేసుకునేసి చాలా టేస్టీగా ఉండింది. తప్పకుండా వీడియో నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. చూడండి చాలా బాగుంది వేడివేడి అన్నంలోకి. నచ్చినట్లయితే మీరు కూడా ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.